బీజేపీలో కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు దక్కలేదని నిజామాబాద్ అర్బన్ శివసేన అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అర్బన్లో ఇప్పటివరకు బీజేపీ నేత అంటే కేవలం ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, ఈ ప్రస్తుతం అదే ధన్పాల్ సూర్యనారాయణ శివసేన పార్టీ నుంచి బాణం గుర్తుగా నిలబడ్డారు. ఆయన మనతో ఉన్నారు, మరి నిమిషాలు అడుగుదాం. సార్ చెప్పండి, బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశించారు, ఇప్పుడు శివసేన పార్టీ నుంచి నిలబడుతున్నారు, పార్టీ ప్రజలకు ఎలా వెళ్తున్నారు? గత 2014లో బీజేపీ నుండి పోటీ చేసిన తర్వాత ద్వారా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను ఇంకా విస్తృత చేయడం జరిగింది. రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత నేను అధికారంలోకి వస్తే ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకొనబడ్డ తర్వాత నా సేవ ప్రజలకు ఇంకా విస్తృతం చేస్తాను అనే ఒక విశ్వాసంతో నేను పార్టీకి సేవ చేస్తూ కార్యకర్తలకు నా వంతు సహకారం చేస్తూ ముందుకు నడుస్తున్న సమయంలో నాకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడము నిజంగా నాకు నిరాశకు లోనైనా. నేను ఆ సందర్భంలో ప్రజలు ఏదైతే నాకు అండగా ఉంటూ తప్పకుండా మీరు రంగంలో ఉండాలి, మీకు మేమందరం కూడా ఉన్నామని ఒక ధైర్యం చెప్పి ముందుకు నాకు నడిపిస్తూ ఉన్నారు, మీరు తప్పకుండా ఏ పార్టీ ద్వారా ఉన్నా కానీ మేము మీకు విజయం సాధిస్తాం, తప్పకుండా మేము ఎన్నుకుంటాం, మీ సేవలు నిజామాబాద్ నగరానికి చాలా అవసరమనే ఒక వాళ్ళు ఇచ్చిన విశ్వాసంతో ఆ ధైర్యంతో నేను ముందుకు సాగుతూ ఉన్నాను. ఈరోజు నేను ఈ దశలో ఉన్నా అంటే నా అయ్యప్ప ఆశీర్వాదము, అయ్యప్ప పాదాల వద్ద నా పాంప్లెట్ నా మేనిఫెస్టోని పెట్టి నా ప్రచారాన్ని నేను మొదలుపెట్టడం జరిగింది. నిజామాబాద్ అర్బన్లో ఒక పక్క మహాకూటమి, మరోపక్క బీజేపీ పార్టీ పోటీ చేస్తూ ఉన్నారు, అలాగే టీఆర్ఎస్ పార్టీని, ఈ మూడు పార్టీలను ఎలా ఎదుర్కోబోతుంది? తప్పకుండా ఏదైతే వాళ్ళు చూపెట్టిన సపోర్టు విశ్వాసము ఆశీర్వాదము తప్పకుండా నేను గెలుస్తానే ఆ ధైర్యంతో ఆ విశ్వాసంతో నేను పోటీలకు రావడం జరుగుతుంది. నేను ఎవరినో ఓడగొట్టాలనే కాన్సెప్ట్ తోటి నేను రాలేదు. విజయం సాధిస్తా తప్పకుండా నేను వాళ్ళందరి ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా నేను ఎన్నుకొనబడతా. ఇవాళ ప్రారంభించిన మేనిఫెస్టోలో క్లియర్గా చెప్తా ఉన్నారు, మీ ప్రతి నెల వేతనం ప్రజలకి అంకితము, అలాగే నిత్యాన్నదానము, అలాగే చాలా కార్యక్రమాలు పెట్టాను, అంటే ఇవన్నీ నిజమవుతారంటారా? నేను వెళ్తున్న ప్రచారంలో ఈ మేనిఫెస్టోనే 100% నేను ఇంప్లిమెంట్ చేస్తా, అంతేకాకుండా ప్రజలకు ఇంకేం అవసరాలు ఉన్నాయో దాంట్లో ఇంకా నేను జోడిస్తా తప్పకుండా 100%. నేను ఏ రోజు కూడా నేను ఎప్పుడు కూడా అన్న మాట తప్పిన చరిత్ర లేదు నాకు. ఎందుకైతే తప్పకుండా నేను నా నెలసరి వేతనము 100% ప్రజల సేవకే అంకితం చేస్తా. నాకు అలా చేయడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను ఈ రోజు వరకు ఎవరికి ఎటువంటిది ఆశించకుండా నా వంతు నేను సహకారం చేస్తున్న సందర్భంగా నాకు ఇంకా మంచి అవకాశం దొరుకుతుంది. ఆ విధంగా ఏదేమైనప్పటికీ నిజామాబాద్లో అర్బన్లో జరుగుతున్న ఈ హోరావోరి పోరులో బీజేపీ నేతగా ఉన్న ధన్పాల్ సూర్యగుప్త ఈసారి శివసేన నుంచి నిలబడడం జరిగింది. బాణం గుర్తికి ఓటు వేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే తన నెలసరి వేతనం మొత్తంగా కూడా ప్రజలకు అంకితం చేస్తాం. చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిని, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిని నన్ను ఈసారి గెలిపించాలని చెప్పేసి ధన్పాల్ సూర్యనారాయణ కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆంజనేయులతో రాజేష్, 99TV నిజామాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.